జనరేషన్కి ఆ ఫ్లేవర్స్ ఇవ్వగలిగితే హెల్దీగానే ఇచ్చినట్టు అవుద్ది, కిడ్స్ అనేది రిపీట్ అవుతారు. పాప్కార్న్ మేకింగ్ మెషిన్ ఎక్కడ చూసినా మనకి కనిపిస్తే ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది, అందరికి ఇష్టమైన బెస్ట్ స్నాక్ అని చెప్పుకోవాలి. ఏం చెప్తారు సార్? స్నాక్ లో ఏంటంటే బెస్ట్ న్యూట్రిషనిస్ట్ స్నాక్ అండి. ఇప్పుడు ఎన్నో చిప్స్ కానీ అవన్నీ ఉంటాయి, బట్ ఇట్స్ నాట్ న్యూట్రిషియస్. అండ్ మీకు వచ్చేసి జనరల్ గా ఇప్పుడు మన చిప్స్ ఇష్టపడి తింటారు మార్కెట్ లో. మెయిన్ చిప్స్ ఇష్టపడి తినేది ఏంటంటే ఫ్లేవర్స్ అండి. ఇప్పుడు చీజ్, టొమాటో, నెక్స్ట్ బార్బిక్యూ ఫ్లేవర్, పిరిపిరి ఫ్లేవర్, ఆ ఫ్లేవర్స్ వల్ల ఇష్టపడతారు. అదే ఆ ఫ్లేవర్ లేకుండా తినండి, ఇష్టపడదు. అలానే పాప్కార్న్ లో ఏంటంటే ఈ రోజు హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ వచ్చినాయి మార్కెట్ లో. చిప్స్ లో ఎలా వాడతారో ఆ ఫ్లేవర్స్ దీనికి ఇంప్లిమెంట్ చేస్తే బాగా డిమాండ్ ఉందండి. అది చాలా చోట్ల మనం ఇంప్లిమెంట్ చేసాము, కస్టమర్స్ కూడా హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు పిరిపిరి పాప్కార్న్ తిన్నామండి, ఎంత బాగుంటది, టేస్ట్ మారిపోతుంది. టొమాటో పాప్కార్న్ తిన్నాం, మారుతుంది. సో రెగ్యులర్ పాప్కార్న్ కింద ట్రీట్ చేయకుండా ఇప్పుడున్న జనరేషన్ కి ఆ ఫ్లేవర్స్ ఇవ్వగలిగితే హెల్దీగానే ఇచ్చినట్టు అవుద్ది, కిడ్స్ అనేది రిపీట్ అవుతారు. సో అండ్ ఇంకా పేరెంట్స్ కూడా వద్దు పాప్కార్న్ తినద్దు అని అనరుగా, బిజినెస్ అనేది నడుస్తుంది. అలా స్కూల్స్ దగ్గర ఇచ్చున్నాము, ఎన్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ లో ప్రూవ్ అయింది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ సీడ్ అండి. ఈ సీడ్స్ ఏంటంటే వీటిలో క్వాలిటీస్ ఉంటాయండి. జనరల్ గా ఏంటంటే ఇండియన్ సీడ్స్ ఉంటాయి అండ్ ఇంపోర్టెడ్ సీడ్స్ ఉంటాయి. ఈ సీడ్ లోపల మీకు వాటర్ డ్రాప్లెట్ ఉంటుంది, ఆ వాటర్ డ్రాప్లెట్ పేలి పాప్కార్న్ పెద్దదవుతుంది. ఎంత వాటర్ డ్రాప్లెట్ శాతం ఉండే దాన్ని బట్టి పెద్ద పువ్వు అవుతుందండి. మీకు థియేటర్ లో చూస్తుంటే పువ్వు పెద్దగా ఉంటుంది, అలానే మీకు బస్ స్టాండ్స్ లో పువ్వు చిన్నగా ఉంటుంది. సో ఈ క్వాలిటీ మంచిది తీసుకోవాలన్నమాట, అంతేనండి. సో క్వాలిటీ ఆఫ్ సీడ్ యాజ్ ఆఫ్ నౌ 60 రూపాయల నుంచి 130 రూపాయల వరకు ఉంటుందండి. థియేటర్ లో వాడేది 130 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ తీసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్లీ అది 200 గ్రాములు ఇస్తారు, ఆర్ అప్రాక్సిమేట్లీ 150 గ్రామ్స్ ఇస్తారు. సో ఇప్పుడు డెమో చూద్దామండి, బ్యాక్ సైడ్ తిప్పుతాను మిషన్ ని, ఈజీగా అర్థం కావడానికి. సో మీరు బ్యాక్ సైడ్ చూసుంటే మిషన్ కి వచ్చేసి ఇక్కడ మోటార్ స్విచ్ ఉందండి, హీటింగ్ స్విచ్ ఉంది, వార్మ్స్ ఓన్లీ 3 అండి. సో ఎవరైనా ఈజీగా చేయగలరు. ఇప్పుడు ఇంట్లో మనం పొయ్యి మీద ఎలా గిన్నె పెట్టుకుంటామండి, సో అలానే మీకు పాప్కార్న్ లో ఫస్ట్ ఆయిల్ వేస్తామండి. సో ఈ మిషన్ వచ్చేసి 200 గ్రామ్స్ ఆఫ్ పాప్కార్న్ వేయచ్చు ఒకసారి. సో 50 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వేస్తామండి అరౌండ్, అండ్ పాప్కార్న్ వేస్తున్నాను ఇప్పుడు. సో ఒక చెంచా సాల్ట్ వేసుకుంటే ఇట్స్ రెడీ అండి, అంతా అయిపోయింది. అండ్ డోర్ మూసేసాం అనుకోండి, పాప్కార్న్ ఇస్ రెడీ టు గో. విత్ ఇన్ 3 మినిట్స్ లో పాప్కార్న్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే జస్ట్ ఇది సాల్టీ ఫ్లేవర్, అంతే నార్మల్ సాల్టీ ఫ్లేవర్ అంటే దిగిన తర్వాత ఫ్లేవర్ యాడ్ చేసుకుంటాం ఎప్పుడైనా. ఇప్పుడు ఇలా ఫ్లేవర్స్ పౌడర్ రూపేణ దొరుకుతాయండి. సో దిగిన తర్వాత ఈ ఫ్లేవర్స్ యాడ్, టొమాటో ఫ్లేవర్. సో రెడీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కింద పడతాయో అవన్నీ అప్పుడు ఫ్లేవర్ యాడ్ చేసుకుంటాం. సో ఇలాంటి ఫ్లేవర్స్ ఒక 10 డబ్బాలు పెట్టుకున్నాం అనుకోండి, కస్టమర్ వచ్చినప్పుడు ఒక చిన్న డబ్బా తీసుకొని సాల్టీ తీసుకొని వాళ్ళకి ఒక చెంచా వేసుకొని షేక్ చేసి ఇచ్చేయడం. ఇప్పుడు మీరు మెక్డొనాల్డ్స్ లో ఫ్రైస్ లో పిరిపిరి బ్యాగ్ లో చేసుకోమంటారు కదా ఫ్లేవర్, సో సిమిలర్ గా యాడ్ చేసుకోండి, మిక్స్ చేసి ఇచ్చేయచ్చు. కామన్ గా సార్ మనం చూస్తాం మాల్స్ దగ్గర, థియేటర్స్ దగ్గర ఎంత ఖర్చు పెట్టి సినిమా టికెట్ ధర కన్నా కూడా వీటి రేటే ఎక్కువ ఉంటుంది, డబుల్ ట్రిపుల్ ఉంటుంది. సో కానీ ఇక్కడ ఈ మేకింగ్ ఎంత అండి మరి వీటికి సంబంధించి? జనరల్ గా ఇందాక చెప్పినట్టు పాప్కార్న్స్ 60 to 120 రూపీస్ కేజీ అండి. ఇప్పుడు మనం బస్ స్టాండ్ లో ఒక ఇంత సైజ్ ఆఫ్ ప్యాకెట్ ఇదివరకు రోజుల్లో చూసే వాళ్ళం కదా, అది 50 గ్రామ్స్ అండి. అండ్ కోన్స్ లో కప్స్ లో ఇవి ఉన్నాయి చదండి, ఈ స్మాల్ సైజ్ ఇవి వచ్చేసి 30 గ్రామ్స్. సో మనకి ఏంటంటే ఒక 50 గ్రామ్స్ ఆఫ్ పాప్కార్న్ మనకి పడేది 4 నుంచి 5 రూపాయలు, అండ్ 30 గ్రామ్స్ వచ్చేసి అరౌండ్ 3 రూపీస్ అండి. ఆల్మోస్ట్ 400 రూపీస్ కూడా అమ్ముతారు. సో పాప్కార్న్ వస్తుందండి. సో ఇప్పుడు పాప్కార్న్ రెడీ అయిపోయిందండి, మొత్తం పడిపోయింది. సో పైకి అనేసి ఫైనల్ గా ఇలా అనేసాం అనుకోండి, యాక్చువల్ కింద పడిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ పాప్కార్న్ పడిపోయి ఉంది. సో ఇది ప్లెయిన్ పాప్కార్న్ అండి. దీనిలో మనం ఫ్లేవర్ ఏది కావాలంటే అది ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో టొమాటో ఉంది అనుకోండి, ఇలా టొమాటో చల్లేసి మిక్స్ చేసేస్తే అయిపోయింది. సో ఏదైనా ఈ ఫ్లేవర్స్ యాడింగ్ దీంట్లోనే ఉంటది కదా సార్, కామన్ గా మనం ప్రిపేర్ చేసుకుంటాం ఇంట్లో గానీ జస్ట్ నార్మల్ దే మనం తీసుకుంటాం ఇందాక చూసినట్టుగా, బట్ ఇలా మన ఫ్లేవర్స్ తో కావాలి అంటే గనక ఇలా
సో ఇది ఒక మంచి ఐడియా. సో ఇవేంటంటే మిక్స్ మనకి ఏది కావాలో మనం తీసేసుకోవచ్చు ముందు. దొరుకుతాయండి ఈ మిక్సెస్, మేము కాంటాక్ట్స్ ఇస్తాం. సో దీనికి పెద్ద కష్టం కూడా ఏం లేదు, ఈజీనే, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. సో ఈజీగా మనం చూసిన ఏ ప్లేసెస్ లోనైనా, అది బస్ స్టాండ్స్ కానీ రద్దీగా ఉండే ప్లేసెస్ లో మాక్సిమం. రద్దీ అని కాదండి, ఈవెన్ మీకు ఇళ్ళ లొకాలిటీలో పెట్టినా మీరు ఒక బకెట్ సైజ్ ఆఫ్ పాప్కార్న్ పెద్ద బ్యాగ్ లో ఇచ్చారనుకోండి, లో కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బకెట్ పాప్కార్న్ మనకి 30 రూపాయలు అయింది, 20 రూపాయలు లాభం పెట్టుకొని ఇద్దాం. అలా ఏంటంటే స్నాక్ కింద తీసుకెళ్తారు. ఇప్పుడు స్వీట్ షాప్లో హాట్స్, హాట్ ఐటమ్స్, హాట్ చిప్స్ తీసుకెళ్ళట్లేదండి. సో అంత పెద్ద ప్యాక్స్ ఇచ్చిన హోమ్స్కి బాగా తీసుకెళ్తారు. సో మొత్తం మీద పాప్కార్న్ మేకింగ్ చాలా ఈజీ, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం. బట్ అదే ఒక బిజినెస్గా మీరు చేయాలనుకుంటే కనుక కూలెక్స్ వారి ఈ పాప్కార్న్ మెషిన్ తీసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, మంచి లాభాలు కూడా మీరు పొందొచ్చు. సో చాలా తక్కువలో మనకి ఇదేనేమో కదా సార్, కూలెక్స్ ఇండస్ట్రీస్లో అవునండి, తక్కువ పెట్టుబడితో మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పాప్కార్న్ మిషన్తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ అండి, 20 రూపీస్ కమ్మినా ఇందాక చెప్పినట్టు 5 రూపాయలే ఖర్చు, 100 ప్యాకెట్లు అమ్మినా 1500, 45,000 నెలకు తీయచ్చండి, అంటే వారంలోనే దాని ఖర్చు వస్తుంది. రైట్, ఇది కూడా ది బెస్ట్, చాలా అంటే ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకుంటే ఇన్స్టెంట్ హెల్తీ ఫుడ్ ఇస్తున్నాం.